ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దీక్ష భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, ఇంద్రసేనారెడ్డి గారికి, ముఖ్య నాయకులకి అందరికీ నమస్కారం. మీడియా సోదరులకి నమస్కారం. ఈ దీక్ష కార్యక్రమం చేపట్టమని పార్టీ పిలుపునిచ్చింది. యావత్ తెలంగాణ చేపడుతుంది. వాళ్ళ గత కొన్ని నెలలుగా భారతీయ జనతా పార్టీ పాదయాత్ర చేపట్టిన దగ్గర నుంచి సంజయ్ గారు ప్రతి ఊరు ప్రతి గ్రామం వెళ్ళడం, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడం, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే మేమేమి చేస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పడం, ఇలా కొన్ని నెలలుగా మొదటి విడత యాత్ర కావచ్చు, రెండో విడత యాత్ర కావచ్చు, మూడో విడత యాత్ర కావచ్చు, ఇలా ప్రశాంతంగా నడుచుకుంటూ ఊరూరా కష్టపడుతూ యాత్ర కొనసాగిస్తూ వచ్చారు. కానీ ప్రతి యాత్రలో టీఆర్ఎస్ అడ్డంకులు సృష్టించి అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, కార్యకర్తలను కొట్టడం, పాదయాత్ర జరగకుండా ఆపడం, ఇది జరుగుతూనే వస్తుంది. కేసీఆర్, నేను ఒక విషయం అడుగుతాను. సంజయ్ గారు ఒక బీసీ బిడ్డ, నిజంగా ఎంతో కష్టపడుతున్నారు పార్టీ కోసం. అలాంటి బీసీ బిడ్డను ఎందుకు అడ్డుకుంటున్నావు, ఎందుకు కార్యకర్తలు కొడుతున్నావు, నీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. ఇవాళ తెలంగాణ మొత్తం బీసీలందరినీ వైపు చూస్తున్నారు. నువ్వు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే మర్యాద ఇదేనా నేను అడుగుతున్నాను. నేను నీకెప్పుడు బడుగు బలహీన వర్గాల మీదగా మర్యాద లేదు, గౌరవం లేదు. వాళ్ళ ఓట్లు వాడుకున్నావు తప్ప వాళ్ళకి ఇచ్చే గౌరవం మాత్రం లేదు. నీ దొర పెత్తనం అహంకారంతో విర్రవీగిపోతున్నాం. కొంచెం తగ్గించుకో కేసీఆర్. ఇవాళ కేసీఆర్ నీ కూతురు భారతీయ జనతా పార్టీ మీద పరువు నష్టం దావా వేసింది, వేయబోతున్నామని చెప్తున్నారు. వేసిందా లేదో మీకు తెలియదు. ఏ పరువు నష్టం దావా అంట? నీ కూతురు తెలంగాణ పరువు తీసింది, ముందు అది చూసుకో. యావత్తు తెలంగాణ ప్రజలు నీ కుటుంబం మీద పరువు నష్టం దావా వెయ్యాలని నేను అడుగుతున్నాను. నేను నిజంగా ఇవాళ ఒక లిక్కర్ స్కామ్ లో ఒక మహిళ నీ కూతురు ఉండడం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఇలాంటి ఒక దొరల కుటుంబాన్ని యావత్తు తెలంగాణ వెలువేయాలి, తెలంగాణ నుంచి వెలువేయాలి. మిమ్మల్ని బాయ్కట్ చేయాలి తెలంగాణ. ఎందుకంటే ఇవాళ ప్రతిదీ సమస్యలతో సతమతం అవుతూ నీ యొక్క అహంకారంతో అందరి మీద విరుచుకులు పడుతూ భారతీయ జనతా పార్టీని అడుగడుగున ఇబ్బందులు పెడుతూ వస్తున్నావు. ఇవాళ యువకుల దగ్గర నుంచి డ్రగ్స్కి బానిసలు చేసి నాశనం చేస్తాం అంటే నీ లిక్కర్ల కోసం, దాన్ని విస్తరించడం కోసం ఆ లిక్కర్లు తీసుకురావాలి, ప్రజలకి యువకులకి మందు పోయాలి, వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయాలి, డ్రగ్స్ని అలవాటు చేయాలి, వాళ్ళు చదువుకోకుండా చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడాలి, ఆ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇదే కదా నీ ఆలోచన? ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దీక్ష భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, ఇంద్రసేనారెడ్డి గారికి, ముఖ్య నాయకులకి అందరికీ నమస్కారం. మీడియా సోదరులకి నమస్కారం. ఈ దీక్ష కార్యక్రమం చేపట్టమని పార్టీ పిలుపునిచ్చింది. యావత్ తెలంగాణ చేపడుతుంది. వాళ్ళ గత కొన్ని నెలలుగా భారతీయ జనతా పార్టీ పాదయాత్ర చేపట్టిన దగ్గర నుంచి సంజయ్ గారు ప్రతి ఊరు ప్రతి గ్రామం వెళ్ళడం, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడం, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే మేమేమి చేస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పడం, ఇలా కొన్ని నెలలుగా
మొదటి విడత యాత్ర కావచ్చు, రెండో విడత యాత్ర కావచ్చు, మూడో విడత యాత్ర కావచ్చు, ఇలా ప్రశాంతంగా ఆయన నడుచుకుంటూ ఊరు ఊరా కష్టపడుతూ యాత్ర కొనసాగిస్తూ వచ్చారు. కానీ ప్రతి యాత్రలో టిఆర్ఎస్ అడ్డంకులు సృష్టించి అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, కార్యకర్తలను కొట్టడం, పాదయాత్ర జరగకుండా ఆపడం, ఇది జరుగుతూనే వస్తుంది. కేసీఆర్, నేను ఒక విషయం అడుగుతాను. సంజయ్ గారు ఒక బీసీ బిడ్డ, నిజంగా ఎంతో కష్టపడుతున్నారు పార్టీ కోసం. అలాంటి బీసీ బిడ్డను ఎందుకు అడ్డుకుంటున్నాం, ఎందుకు కార్యకర్తలు కొడుతున్నాం, నీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. ఇవాళ తెలంగాణ మొత్తం బీసీలందరినీ వైపు చూస్తున్నారు. నువ్వు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే మర్యాద ఇదేనా నేను అడుగుతున్నాను. నేను నీకెప్పుడు బడుగు బలహీన వర్గాల మీద మర్యాద లేదు, గౌరవం లేదు. వాళ్ళ ఓట్లు వాడుకున్నావు తప్ప వాళ్ళకి ఇచ్చే గౌరవం మాత్రం లేదు. నీ దొర పెత్తనం అహంకారంతో విర్రవీగిపోతున్నాం. కొంచెం తగ్గించుకో కేసీఆర్. ఇవాళ కేసీఆర్, నీ కూతురు భారతీయ జనతా పార్టీ మీద పరువు నష్టం దావా వేసింది, వేయబోతున్నామని చెప్తున్నారు. వేసిందా లేదో మీకు తెలియదు. ఏ పరువు నష్టం దావా అంట? నీ కూతురు తెలంగాణ పరువు తీసింది, ముందు అది చూసుకో. యావత్తు తెలంగాణ ప్రజలు నీ కుటుంబం మీద పరువు నష్టం దావా వెయ్యాలని నేను అడుగుతున్నా. నేను నిజంగా ఇవాళ ఒక లిక్కర్ స్కామ్ లో ఒక మహిళ నీ కూతురు ఉండడం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఇలాంటి ఒక దొరల కుటుంబాన్ని యావత్తు తెలంగాణ వెలువేయాలి, తెలంగాణ నుంచి వెలువేయాలి. మిమ్మల్ని బాయ్కట్ చేయాలి తెలంగాణ. ఎందుకంటే ఇవాళ ప్రతిదీ సమస్యలతో సతమతం అవుతూ నీ యొక్క అహంకారంతో అందరి మీద విరుచుకులు పడుతూ భారతీయ జనతా పార్టీని అడుగడుగున ఇబ్బందులు పెడుతూ వస్తున్నాం. ఇవాళ యువకుల దగ్గర నుంచి డ్రగ్స్కి బానిసలు చేసి నాశనం చేస్తాం, అంటే నీ లిక్కర్ల కోసం, దాన్ని విస్తరించడం కోసం ఆ లిక్కర్లు తీసుకురావాలి, ప్రజలకి యువకులకి మందు పోయాలి, వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయాలి, డ్రగ్స్ని అలవాటు చేయాలి, వాళ్ళు చదువుకోకుండా చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడాలి, ఆ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇదే కదా నీ ఆలోచన?